విశాఖలో టీడీపీ బలం చాలా ఎక్కువ. ఉత్తరాంధ్ర సహా మూడు జిల్లాలు టీడీపీకి కంచుకోటలు. అటువంటి చోట 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగింది. కేవలం 6x6 అసెంబ్లీ సీట్లు తప్ప టోటల్గా టీడీపీ కొలాప్స్ అయింది. ఇక విశాఖ సిటీలో మాత్రం 4 సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. గత ఏడాది మున్సిపల్ ఎన్నికల ప్రకటన నాటికి 4 అసెంబ్లీ సీట్లు ఉంటే ఇప్పుడు జరుగుతున్న జీవీఎంసీ ఎన్నికల వేళకు అవి కాస్త దిగజారి 2గా అయిపోయాయి. దీంతో టీడీపీకి విశాఖ గట్టిగానే షాక్ ఇస్తుందా అన్న చర్చ మొదలైంది. విశాఖ మేయర్ సీటుని 3.5 దశాబ్దాల క్రితం పట్టిన టీడీపీకి నాటి నుంచి మరో 3 ఎన్నికలు జరిగితే ఎక్కడా కుర్చీ దొరకలేదు. వరుసగా కాంగ్రెస్ జెండా ఎగరేసి జీవీఎంసీ పీఠం తన్నుకుపోయింది. ఇప్పుడు కూడా ఆశలు నెరవేరేలా లేవని అంటున్నారు. విశాఖ మేయర్ సీటు దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 57 సీట్లు రావాలి. కానీ టీడీపీకి ఇప్పుడున్న సీన్ చూస్తుంటే గత ఎన్నికల్లో వచ్చిన 30 సీట్లైనా వస్తాయన్న డౌట్ కనిపిస్తోంది. విశాఖ సౌత్ లో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి దూకేశారు. దీంతో అక్కడ టీడీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే విశాఖ ఉత్తరం నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సరైన సమయంలో కాడి వదిలేశారు. ఆయన ఉక్కు పోరాటం పేరు మీద తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ విధంగా సిటీలో వైసీపీకి గట్టి పట్టు దొరికేసింది. ఇక విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబుని గట్టిగానే వైసీపీ ఢీకొడుతోంది. అక్కడి నుంచే వైసీపీ మేయర్ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఆ ప్రభావం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే విశాఖ పశ్చిమాన వైసీపీ పూర్తిగా అష్టదిగ్బంధనం చేసి మరీ సైకిల్కి బ్రేక్లు వేస్తుంది. మిగిలిన చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ దజ్జా ఎటూ ఉంది. పార్టీ పెట్టి 4 దశాబ్దాలు అవుతోంది. టీడీపీకి ఎన్నో విజయాలు దక్కినా కూడా విశాఖ వంటి మెగా సిటీలో మేయర్ సీటు మాత్రం ఊరించి ఊసూరు అనిపిస్తోంది. ఈసారి కాకపోతే మరెప్పుడు ఇక్కడ టీడీపీ పాగా వేయలేదని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఎందుచేతనంటే వైసీపీ కనుక ఒక్కసారి మేయర్ పీఠమెక్కితే సిటీలో క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పాతుకుపోతుంది. ఆ స్థానబలం ముందు టీడీపీ నిలబడే ఛాన్స్ అసలే లేదు. పైగా ఇప్పటికీ అనేక ఎన్నికల్లో ఓడిన తర్వాత ఈసారి కూడా అధికారం రాకపోతే సిటీలో టీడీపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.